అబ్బాయి అమ్మాయి ఫ్రెండ్షిప్ ఇలా ఉంటుందేమో అని మా ఫ్రెండ్స్ అందరూ మాట్లాడుకోవడం జరిగింది. సో మీ ఫ్రెండ్షిప్ ఎలా ఉంటుంది అసలు? అంటే బయట కొంతమంది కొంచెం నెగిటివ్గా అర్థమైనా కూడా మీరు వాళ్ళకి క్లారిటీ ఇవ్వాలంటే ఏమి ఇస్తారు? యా కొంచెం కాదు, చాలామంది నెగిటివ్గా తీసుకున్నారు. ఎందుకంటే నేను ఇప్పుడు కార్లో వచ్చినప్పుడు ఫోన్ నార్మల్గా యూట్యూబ్లో చూస్తే చాలా వచ్చినాయి, చాలా థంబ్నెయిల్స్ కానీ లేకపోతే వాళ్ళు రాస్తారు కదా అవి కూడా చాలా నెగిటివ్గా ఉన్నాయి. నాకు లిటరలీ నక్కలు చూసి మీకు అర్థమవుతుంది. ఏమో అంటే చూడగానే షాక్ అయ్యాను ఫస్ట్, ఓ ఇలా ప్రొజెక్ట్ అయిందా, ఇలా పోటీ అయిందా అని నాకు బయటకు వచ్చినంత వరకు నాకు తెలియలేదు. మా ఫ్రెండ్షిప్ అంటే హీస్ వెరీ గుడ్ ఫ్రెండ్ టు మీ. నాకు నా లైఫ్లో కూడా చాలా స్పెషల్ తను. ఎందుకంటే నేను స్టార్టింగ్లో చాలా లో ఉండే, వాళ్ళందరితో నాకు అలవాటు లేకుండే, చాలా చాలా తెలియకుండా లో అయిపోయాను. ఆ టైంలో షన్ను నాకు మోటివేషన్, నా జర్నీ వీడియోలో కూడా మీరు చూడొచ్చు చాలా వరకు తన మోటివేషన్ ఉంటుంది. సో నా గేమ్ ప్లే కూడా అంటే పక్క వాళ్ళతో ఎలా గేమ్ ఆడాలో కూడా నాకు తెలీదు, అసలు నాకు నిల్ నాలెడ్జ్ అసలు. సో తను చెప్పడము ఆ రకంగా మేము చాలా క్లోజ్ అయ్యాము. బట్ మేబీ అలా హక్ చేసుకోవడం అనేది మేబీ బయట రిసీవ్ చేసుకోలేదు అని నాకు కూడా అర్థమైంది. బట్ మాదైతే చాలా ట్రూ ఫ్రెండ్షిప్, బయట కూడా మేము లోపల ఎలా ఉన్నామో బయట కూడా అంతే ట్రూగా ఉంటాము. అండ్ నా పర్సనల్ లైఫ్ గురించి నాకు క్లారిటీ ఉంది, తన పర్సనల్ లైఫ్ గురించి తనకు క్లారిటీ ఉంది, మా ఇద్దరికి చాలా క్లారిటీ ఉంది, అండ్ మా లైఫ్ పార్ట్నర్స్కి కూడా చాలా క్లారిటీ ఉంది. మరి ఇదే సందర్భం మీ మ్యారేజ్ కూడా ఎప్పుడో చెప్పేస్తే? నా మ్యారేజా? తను ఎప్పుడంటే అప్పుడు, ఎందుకంటే ఇప్పుడే కదా కెరీర్ స్టార్ట్ అయింది. సో ఏమైనా మూవీ ఆపర్చునిటీస్ కానీ వచ్చినట్లయితే నేను చేస్తాను, చేస్తూ రెండు బ్యాలెన్స్ చేస్తాను.